యేసు నామములో మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాను. ఈ రోజున రాజమండ్రిలో దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్న పాస్టర్ సురేష్ గారు మన మధ్య ఉన్నారు. పాస్టర్ గారు ప్రైజ్ లోడండి. ప్రైజ్ లోడమ్మా. అయితే సంఘాలలో కానీ విశ్వాసంలో కానీ కొన్ని కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి. వారి యొక్క పరిస్థితులను బట్టి కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అటువంటి ప్రశ్నలను మనకు జవాబు రూపంగా మనతో పంచుకోవడానికి పాస్టర్ గారు మన మధ్య ఉన్నారు. అయితే కార్యక్రమాన్ని ప్రారంభించడానికి పాస్టర్ గారు ప్రార్థనతో ప్రారంభిస్తారు. ఓకేమ్మా, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించేటువంటి ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన తండ్రి, సమయాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. తండ్రి సేయా తండ్రి, మీ బిడ్డలకు ఉన్నటువంటి అనేక ప్రశ్నలకు మేము జవాబులు పొందుకుని చుండగా తండ్రి చెబుతుండగా పరిశుద్ధాత్మ ద్వారా మాకు సహాయం చేయండి. నాతో మాతో మా అందరితో మాట్లాడి ప్రభు ప్రతి ఒక్కరితో తండ్రి ఎస్సయ్య వారి సందేహాలను నివృత్తి చేయమని యేసు నామమున ప్రార్థించి పొందుకుని ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్. పాస్టర్ గారు, ప్రతి మనిషి పట్ల దేవుని చిత్తం ఉంటుందంటారా అండి? జాన్ గారు మంచి ప్రశ్న అడిగారు. అవునండి, ప్రతి ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి పట్ల దేవుని ప్రణాళిక ఉంది, దేవుని చిత్తం ఉంది. అయితే ఎటువంటి చిత్తము దేవుడు కలిగి ఉంటాడు ప్రతి మనిషి పట్ల? వండర్ఫుల్. ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఎటువంటి చిత్తము కలిగి ఉంటాడు అంటే మీరు అనుకోవచ్చు ఓన్లీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల మీదే దేవుడు మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడా అని ఉండొచ్చు. కానీ దేవుడు ప్రపంచవ్యాప్తంగా ఈ భూగోళం మీద ఉన్నటువంటి ప్రతి మనిషి పట్ల దేవుడు మంచి చిత్తాన్ని కలిగి ఉన్నాడు. మనం దేన్ని చూసినా వాక్యాన్ని ఆధారం చేసుకుని మాత్రమే మనం చూడాలి. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8వ వచనం 9వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. ఏంటి అంటే నేను చదువుతాను, మీరు చూడండి. నా తలంపులు నీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమిపైన ఎంత ఉన్నతముగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అంటాడు ప్రభు. ఇప్పుడు చూడండి, ప్రతి మనిషి పట్ల ఉదాహరణ చూసినట్లయితే తల్లిదండ్రులు పిల్లల పట్ల ఒక చిత్తాన్ని కలిగి ఉంటారు. మా పిల్లలు కలెక్టర్ అవ్వాలని, మా పిల్లలు మంచి గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలని, మా పిల్లలు డాక్టర్ అవ్వాలి, మా పిల్లలు ఇంజనీర్లు అవ్వాలి అని ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరికి వారి ఆలోచన శక్తిని బట్టి ఒక్కొక్క చిత్తం ఉంటుంది. అది వాళ్ళ సొంత స్వచిత్తం. అంటే మా పిల్లలు ఎలా అయితే బాగుంటుంది, మేము ఎలా ఉంటే బాగుంటుంది, మేము అది కొనుక్కుంటే బాగుంటుంది, ఇది కొనుక్కుంటే బాగుంటుంది అని ప్రతి ఒక్క వ్యక్తి కూడా వారు సొంతంగా ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రభు చెబుతున్నాడు కదా, ప్రభు ప్రతి ఒక్క మనిషి పట్ల ఎటువంటి చిత్తం కలిగి ఉన్నాడంటే మీ తలంపులు నా తలంపులు వంటివి కావు, మీ మార్గములు నా మార్గములు వంటివి కావు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడు అని ప్రభు అంటున్నాడు. ఇప్పుడు మనం చూసినట్లయితే భూమికి ఆకాశానికి మధ్య దూరం ఎంత ఉందో ఇప్పటికీ సైంటిస్టులు కనుగొనలేకపోయారు. ఎందుకంటే ఆకాశం మనకు కనిపిస్తుంది అనుకుంటాం కానీ చాలా దూరంలో ఉంది, అది కనుగొనలేరు. ఆకాశము అంటే మొదటి ఆకాశం, రెండో ఆకాశం, మూడో ఆకాశం. బైబిల్ ప్రకారంగా 3 ఆకాశాలు ఉన్నాయి. మనిషి మొదటి ఆకాశాన్ని దాటి 2వ ఆకాశంలోనికి అంతరిక్షంలోనికి అడుగు పెట్టగలుగుతున్నాడు. కానీ 3 ఆకాశంలో అంటే దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళిక అంత ఎత్తుకి చేరుకోలేకపోతున్నాడు. దేవుడు అంత ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఎంత ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడంటే ప్రతి ఒక్క మనిషి పట్ల మంచి ప్రణాళికను కలిగి ఉన్నాడండి. అయితే దేవుని చిత్తం నుంచి ఆ మనిషి తొట్టిల్లిపోతే దేవుని ఆ మనిషి పట్ల దేవుని చిత్తం నెరవేరుతుందండి? ఓకే, మంచి ప్రశ్న అండి జాన్ గారు మీరు అడిగారు. ఒక వ్యక్తి దేవుడి గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు అన్నారు కదా, ఆ ప్రణాళికలో నుంచి లేకపోతే ఆ వ్యక్తి లోకంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తూ ఉంటే దేవుని ప్రణాళిక ఆ బిడ్డ పట్ల నెరవేరుతుందా అని అడిగారు. ఓకే, ఒక వ్యక్తి దేవుని చిత్తంలో నుంచి ఆ వ్యక్తి ఆ ప్రణాళికలో నుంచి బయటకు వచ్చేసాడు అంటే చెడు మార్గాన్ని వెంబడిస్తున్నాడు అంటే దేవుని మంచి చిత్తం ఆ బిడ్డ పట్ల జరగదు.
బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి, నేను అందులోనికి వెళ్ళడం లేదు, కానీ ఉదాహరణ సింపుల్గా చెప్తున్నా. దేవుడు ఒక వ్యక్తి పట్ల ఆ వ్యక్తి కలెక్టర్ అవ్వాలి అని అనుకున్నాడు దేవుడు అనుకోండి, లేకపోతే దేవుడు ఆ వ్యక్తి పట్ల సేవకుడు అవ్వాలి అనుకున్నాడు. అయితే ఆ తల్లిదండ్రులు ఆ వ్యక్తి పట్ల ఆ వ్యక్తి తల్లిదండ్రులు ఆ బిడ్డ తల్లిదండ్రులు అనుకున్నారు ఆ వ్యక్తిని ఎలాగైనా ఐఏఎస్ ఆఫీసర్ని చేయాలనుకున్నారు. తల్లిదండ్రులు ఏమో ఐఏఎస్ ఆఫీసర్ అనుకుంటున్నారు, దేవుడేమో ఆ వ్యక్తిని ఏం చేయాలనుకున్నాడు, సేవకుడు చేయాలనుకుంటున్నాడు. అయితే ఈ వ్యక్తి తల్లిదండ్రులు చేయాలనుకున్న కలెక్టర్ కాలేదు, దేవుడు చేయాలనుకున్న సేవకుడు కాలేదు. ఇంతలో ఆ వ్యక్తి తనకి చదువు అంటే ఇంట్రెస్ట్ లేక వేరే వక్ర మార్గంలోనికి చెడు స్నేహాల ద్వారా ఆ వ్యక్తి చెడిపోయాడు అనుకోండి. ఆ వ్యక్తి ఇటు తల్లిదండ్రుల ప్రణాళికలోనికి లేదా తండ్రి తండ్రుల ఆశ తల్లిదండ్రుల చిత్తంలోనికి వెళ్ళలేడు, అది సంపూర్తి చేయలేడు, లేకపోతే దేవుని చిత్తాన్ని సేవకుడు కూడా కాలేడు. అయితే బైబిల్లో ఉంది, నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా తిరిగి లేస్తాడు అని. ఇప్పుడు మన అందరం కూడా దేవుని ప్రణాళికలో ఉన్నాం. దేవుని ప్రణాళికలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం తొట్టిల్లిపోతున్న మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సహాయంతో మనం బయటపడగలుగుతాం. అయితే ఆ బయటికి తెచ్చిన తర్వాత మనకి మొదటిగా ఆశ ఉండాలి, నేను దేవుని నా పట్ల దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, నేను దేవుని యొక్క ఉన్నతమైన శిఖరాలను ఆరోహించాలి, లేదా దేవుని యొక్క చిత్తం నా పట్ల ఏంటో నేను తెలుసుకోవాలని నీకు ఆశ కలిగి ఉంటే నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఆయన చిత్తాన్ని నీకు బయలుపరుస్తాడు. ఇప్పుడు దేవుని చిత్తం అండి, ఇప్పుడు ఆ వక్ర మార్గంలో నడిచిపోతే ఇప్పుడు ఆ బిడ్డ పట్ల మంచి ప్రణాళికే కలిగి ఉన్నాడు, కానీ దేవుడి మంచి చిత్తంలోనికి అడుగు పెట్టాలంటే ఆ వ్యక్తి ఇష్టపడకుండా దేవుని చిత్తం నెరవేరదు ఆయన జీవితం. ఇప్పుడు దేవుడు మీ పట్ల నా పట్ల ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. అయితే దేవుడు ఉన్నతమైన శిఖరములు దేశముల యొక్క ఉన్నతమైన శిఖరముల మీద మనం లెక్కించాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఆ శిఖరాలకు మనం చేరుకోవాలంటే మనం ఇష్టం కూడా ఉండాలి, మనము కూడా దేవునికి అందుబాటులో ఉంటే, మనము కూడా దేవుడు చెప్పినట్లు మనం వినగలిగితే, లేదా దేవుడి దగ్గర సమయం గడపగలిగితే, దేవుడితో వ్యక్తిగతంగా సహవాసం చేయగలిగితే, ప్రభువా నా పట్ల ఎటువంటి చిత్తం కలిగి ఉన్నావు అని దేవుడి దగ్గర అడగగలిగితే దేవుడు మనకి ఆయన ప్రణాళికలను బయలుపరుస్తాడు. బయలుపరచడం మాత్రమే కాకుండా ఆయన ఎటువంటి స్థితిలో మనం తొట్టిల్లిపోయినా మనం దేవుడి మీద ఆధారపడగలిగితే, ప్రభువా ఇందులో నేను పడిపోయానేమో, ఇందులో నేను తొట్టిల్లిపోయానేమో, నా పట్ల నీ మంచి చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చు అని ఎవరైనా అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా వారిని మంచి చిత్తంలోనికి అంటే దేవుని చిత్తంలోనికి నడిపిస్తాడు. ఉదాహరణ చెప్తున్నాను చూడండి, తల్లిదండ్రులు కలిగినటువంటి చిత్తము నెరవేరిన తల్లిదండ్రులు మట్టిగా సంతోషం ఉంటారు, కానీ ఆయన చిత్తం నెరవేరితే ఆ వ్యక్తికి అప్పుడే సంతోషం కలుగుద్ది, కానీ దేవుని చిత్తం నెరవేరితే కుటుంబం బాగుంటుంది, నువ్వు బాగుంటావు, ప్రపంచం బాగుంటుంది, ఈ లోకము కూడా కట్టబడుతుంది, ఈ లోకంలో దేవుని రాజ్యం కట్టబడుతుంది, మనం అనేకులను క్రీస్తు రాజ్యంలోనికి చేర్చగలుగుతాం. అందుకు ప్రతి ఒక్కరూ కూడా దేవుడు నా పట్ల ఆయన చిత్తం ఏంటని ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలా తెలుసుకోగలిగినప్పుడు తగిన సమయమును ఖచ్చితంగా దేవుడు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాడు. ప్రతి దానికి సమయం ఉందండి, అలాగే దేవుని చిత్తం మన జీవితాల్లో నెరవేరడానికి కూడా ఒకనొక రోజు దేవుడు నిర్ణయించాడు. అయితే మనము దేవుని చిత్తంలో ఉన్నామా లేదా తెలుసుకోవడం అదేనా అండి? వావ్, ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన దేవుని చిత్తంలో ఉన్నామా లేదా. ఓకే, ఇప్పుడు మనం దేవుని చిత్తంలో ఉన్నామా లేమా అని మనం తెలుసుకోవాలి అంటే జాను గారు మీరు అడిగినటువంటి ప్రశ్నలోనే జవాబు ఉంది, అలాగే నేను మొదలు చెప్పినటువంటి ఆన్సర్లోనే జవాబు వచ్చింది. ఏంటి అంటే ప్రతి ఒక్కరి పట్ల దేవుని చిత్తం కలిగి ఉన్నాడు అంటే అవును, ప్రతి ఒక్కరి పట్ల దేవుని చిత్తం కలిగి ఉన్నాడు. నేనేం చెప్పాను, ఇప్పుడు మీరేం అడిగారు, దేవుడు మన పట్ల కలిగి ఉన్న చిత్తం ఎలా తెలుసుకోవాలని అడిగారు. అంటే దేవుడు మన పట్ల ఆల్రెడీ చిత్తం కలిగి ఉన్నాడని మీకు తెలుసు, అయితే ఆ చిత్తం ఏంటి అని ఎలా తెలుసుకోవాలని అడిగారు. ఎలా తెలుసుకోవాలి అంటే ఇప్పుడు ఉదాహరణ చూసినట్లయితే యోసేపు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో. యోసేపు 17 సంవత్సరాల వయసులో ఆయన గురించి ప్రస్తావన బలముగా ప్రస్తావించబడింది. యోసేపు తన తండ్రికి చాలా ఇష్టం. ఎంత ఇష్టమో అంటే మిగతా అప్పటికే 10 మంది కుమారులు ఉంటే ఆ 10 మంది కుమారుల కంటే ఈ వ్యక్తిని ఎక్కువగా ప్రేమించారు. ఇవి ఎక్కువగా ప్రేమించడాన్ని బట్టి ఈయన ప్రేమించడాన్ని బట్టి ఆ ప్రేమను వ్యక్తపరచడాన్ని బట్టి ఈ వ్యక్తి మీద అనేక మంది మిగతా సహోదరులు ద్వేషం పెంచుకొని కుట్రలు చేశారు.
ద్వేషం పెంచుకున్నారు. మొదటిగా ద్వేషం పెంచుకున్నారు, అయితే ఈ వ్యక్తి పట్ల దేవుడు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఇప్పుడు చూడండి, దేవుడు ఒక వ్యక్తి పట్ల గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా ఈ లోకంలో శత్రువులు ఉంటారు, ఆయన విమర్శించేవారు ఉంటారు, ద్వేషించేవారు ఉంటారు, ఆయన చిత్తాన్ని అడుగు పెట్టకుండా ఆటంకపరిచేవారు ఉంటారు. అయితే యోసేపు జీవితంలో మనం చూస్తే దేవుడి ప్రణాళిక, ఆయన చిత్తం ప్రధానమంత్రి అని యోసేపుకి తెలియదు. తెలుసా? తెలియదు. యోసేపుకి తెలియదు, వాళ్ళ అన్నలకు తెలియదు, అక్కడ ఎవరికి తెలియదు. కానీ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. 17 సంవత్సరాల వయసులో సహోదరులు ఆ పగబట్టడం మనం చూస్తే చాలా ఘోరంగా పగబడతారండి. 13 సంవత్సరాల వయసులో, అంటే 13 సంవత్సరాల వయసులో ఆ వ్యక్తి పట్ల ద్వేషం పెట్టుకుని ఒకనొక రోజు ఆయన ప్రతీకారం, అంటే ఆ వ్యక్తికి బయలుపరిచేవాడు దేవుడు ముందుగానే. ఇప్పుడు చూడండి, దేవుడు నా పట్ల చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలని అడిగారు. ఇప్పుడు యోసేపు పట్ల దేవుడి చిత్తం ఉన్నతంగా ఉందని యోసేపు ఎలా తెలుసుకున్నాడు అంటే, యోసేపుకి కలలు వచ్చాయి. కలల ద్వారా యోసేపుకి కళ ఎలా వచ్చింది? యోసేపు ఒక రోజు కలగన్నాడంట. ఏమని వచ్చింది అంటే, అన్ని పనులు పడుకుని ఉన్నాయంట, ఈయన పని మాత్రం నిలబడి ఉందంట. అన్ని పనులు అంటే అన్నలు అన్ని పనులు ఎలా ఉన్నాయంట? పడుకుని ఉన్నాయి. ఈయన పని మాత్రం నిలబడి ఉంది. ఈయన ఎలా ఊహించుకుంటున్నాడు అంటే, నా పని నిలబడి ఉంది కాబట్టి వీళ్ళందరూ నాకు శాస్త్రంగా పడుతున్నారు అని అనుకున్నా. ఓకే, కలగ అయితే యోసేపు జీవితంలో 13 సంవత్సరాలు ఈ అనుభవాలు చూశాడు. కానీ ప్రతి అనుభవంలో దేవుని మీద నమ్మకంగా ఉన్నాడు. నన్ను దేవుడు నిజంగా ఉంటే నేను నన్ను ఎందుకు జైలేశారు, నేను నిజంగా న్యాయంగా నిలబడినందుకు నన్ను ఎందుకు అటువంటి స్థితిలో ఉంచారు అని ప్రశ్నించలేదండి. ఎక్కడ పెడితే అక్కడ నమ్మకంగా ఉండగలిగాడు కాబట్టి చెరసాలలో అధికారం ఇచ్చాడు, 44 ఇంట్లో అధికారం ఇచ్చాడు. ఆయన ఎక్కడుంటే అక్కడ మంచి పొజిషన్లో ఉన్నాడు. ఒక్క రోజులో జైల్లో నుంచి ప్రైమ్ మినిస్టర్ పిఎంఓ ఆఫీస్కి వెళ్ళగలిగాడంటే, లేకపోతే ఆ రాష్ట్ర ఆ దేశ అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళేటువంటి స్థితిలోనికి వెళ్ళగలిగాడంటే అది మామూలు విషయం. అంటే దేవుని చిత్తం చూడండి, అంటే దేవుడు ముందుగానే యోసేపుకి బయలుపరిచాడు కలల ద్వారా. ఇప్పుడు మన జీవితంలో కూడా దేవుని ప్రణాళిక ఒకనొక సమయంలో మనకి బయలుపరుస్తాడు. దావీదు జీవితంలో ఆయన రాజు అవుతాడని తెలియదు, నేను గొర్రెలు కాసుకోవాలేమో అనుకున్నాడు. కానీ స్టెప్ బై స్టెప్ దేవుడు తీసుకెళ్లాడు. కానీ ప్రతి స్టెప్ లో నమ్మకంగా ఉన్నామా లేదా అని మాత్రం దేవుడు ఖచ్చితంగా
చూస్తాడు. ఇప్పుడు దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఉన్నతమైందని తెలుసు, మొదట అది తెలుసుకోవాలి మనం. ఆ ఉన్నతమైన ప్రణాళిక ఇప్పుడు చూడండి, పలానా ఏరియాలో 100,000 రూపాయలు దాచిపెట్టాం, అది ఎవరు వెళ్ళి తెచ్చుకుంటే వాళ్ళదే అన్నప్పుడు ఖచ్చితంగా అడ్రస్ తో సహా చెప్పినప్పుడు వెళ్ళి తెచ్చుకుంటారు, తెచ్చుకోరా? ఎలా తెచ్చుకుంటారు అంటే అది 100 కిలోమీటర్ల దూరం ఉన్నప్పుడు ఆ 100 కిలోమీటర్లు నేను ఎలా చేరగలను? బస్సు ఎక్కితే త్వరగెళ్తానా, బండి మీద త్వరగెళ్తానా, నడిచేతే త్వరగెళ్తానా అని ఒక ఆలోచన చేసుకుంటాం అంటే ఆ 100,000 రూపాయలు తెచ్చుకోవడానికి. అలాగే దేవుని ప్రణాళిక అనేది మనం తెలుసుకోవడానికి లేదా ప్రణాళికను నెరవేర్చుకోవడానికి కూడా మనము కూడా ఏది చేస్తే ఆ ప్రణాళికను త్వరగా తెలుసుకోగలుగుతాం, ఏం చేస్తే ఆ ప్రణాళిక నా జీవితంలో త్వరగా దేవుడు మనకి ప్రతిఫలాన్ని ఇస్తాడు అనేది మనల్ని బట్టే దేవుడు సిద్ధపరుస్తాడు. మనం ప్రార్థన చేయగలిగితే, దేవుని మీద ఆధారపడగలిగితే దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి మనం చేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు కదా, ఆ ప్రణాళికలోనికి మనము ఆయన మీద ఆధారపడినప్పుడు ఖచ్చితంగా ఆయన ప్రణాళికలోనికి మనం వెళ్ళగలుగుతాం. చాలా వందనాలండి మా ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పినందుకు. అయితే ఇంకా దేవుని ప్రణాళికను మనం క్లియర్ గా తెలుసుకోవడానికి, ఇంకా దేవుని చిత్తంలో మనం నడుచుకోవడానికి ఏదైనా సలహాలు ఇవ్వగలరా ఫస్ట్? ఖచ్చితంగా జాన్ గారు, దేవుడు ప్రతి ఒక్కరి పట్ల మంచి ప్రణాళిక మంచి చిత్తం కలిగి ఉన్నాడని చెప్పాను కదా. ఇప్పుడు ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికి మనం ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే బ్రష్ ఎలా అయితే చేస్తామో, లేకపోతే టిఫిన్ ఎలా చేస్తామో, మధ్యాహ్నం భోజనం ఎలా చేస్తామో, నైటు భోజనం ఎలా చేస్తాం, అలాగే ఖచ్చితంగా దాహం వేస్తే ఖచ్చితంగా మనం ఏం చేస్తామండి? మంచినీళ్ళు తాగుతాం. అలానే ప్రతిరోజు ఆ విషయాలు మనకు అలవాటు అయిపోయాయి. అలాగుననే మనం దేవునితో సహవాసం విషయంలో కూడా మనకు అలా అలవాటుగా మారిపోవాలి. దేవునితో సహవాసం అనేది డీప్ గా మారిపోవాలి ఆత్మీయంగా. ఇప్పుడు మనం చూసినట్లయితే ఏదైనా ఒక విషయం గురించి మనం లోతుగా తెలుసుకోవాలంటే దాని గురించి ఎంతగా అధ్యయనం చేస్తాము. ఇప్పుడు దేవుని చిత్తాన్ని గురించి తెలుసుకోవడానికి కూడా నువ్వు ఎవరితో ఎక్కువ సహవాసం చేస్తే వాళ్ళ గురించి క్లియర్గా తెలుసుకుంటావు. ఇప్పుడు మీరున్నారు, మీరు నాతో ఎక్కువ సమయం గడిపినట్లయితే నేను ఎలాంటి వ్యక్తిని, నా లోటుపాట్లు ఏంటి, నేను ఏదేది చేస్తాను అనేటువంటి విషయాలు మీకు తెలుస్తాయి. అలానే మీరు ఎక్కువగా దేవునితో సమయం గడపగలిగితే దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఎటువంటి కార్యాలు చేయాలనుకుంటున్నాడో, దేవుడితో మీరు ఎక్కువ ఎంత సమయం గడపగలిగితే అంత ఎక్కువగా ఆయన ప్రణాళికను మీకు బయలుపరుస్తాడండి. మరి ఆయనతో ఎలా సహవాసం చేయాలంటే వ్యక్తిగతంగా ప్రార్థనలో ఉండగలగాలి. ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు, వాక్యం ఎక్కువగా చదవాలి. చదవడం మాత్రమే కాదు ధ్యానించాలి, మెడిటేట్ చేయాలి, అలాగే ప్రార్థన కూడా చేయాలి. ప్రార్థన అంటే మనకు కావాల్సినవి అడగడం మాత్రమే ప్రార్థన కాదు, ప్రభు ఏం చెప్తున్నాడో కూడా వినగలగాలి. ఆ స్టేజ్కి మనం వెళ్ళగలగాలి. అలాగే దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, ప్రవచనాల ద్వారా మాట్లాడతాడు, ప్రేరేపణ ద్వారా మాట్లాడతాడు, వాక్యము ద్వారా మాట్లాడతాడు, అనేక విధాలుగా దైవజనుల ద్వారా మాట్లాడతాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు, అనేక విధాలుగా మాట్లాడతాడు ప్రభు. కానీ ఆ మాట్లాడినప్పుడు నువ్వు వినేటువంటి స్టేజ్కి వెళ్ళగలగాలి అంటే నువ్వు ఎక్కువగా దేవునితో సమయం గడపగలగాలి. మనందరము ఎంత ఎక్కువగా దేవునితో సమయం గడపగలిగితే అంత ఎక్కువగా ఆయన గురించి, లేకపోతే మన పట్ల ఆయన చిత్తం గురించి తెలుసుకుంటాము. మన పట్ల ఉన్న ప్రణాళికను నెరవేరడానికి మనం ప్రయత్నము చేసి ఆయన సహాయంతో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మన పట్ల ఆయనకున్నటువంటి గోల్స్ని ఖచ్చితంగా ఆయన సహాయంతో మనం రీచ్ అవ్వగలుగుతాం. ఇప్పుడు చూడండి, దేవుని చిత్తం మన పట్ల నెరవేరాలి అంటే ఖచ్చితంగా మన ఇష్టానుసారంగా నడిస్తే ఆ గోల్ చేరలేము. దేవుని చిత్తానుసారంగా మనం నడిచినప్పుడు మాత్రమే దేవుని ప్రణాళికను మనం రీచ్ అవ్వగలం. ఇప్పుడు ఆ ప్రణాళికను మనం రీచ్ అవ్వాలంటే మనకి ఎవరు నడిపించగలరు? దేవుడు మాత్రమే నడిపించగలరు. మరి దేవుడు నడిపించాలి అంటే ఆయన ఏం చెప్తున్నాడో మనం వినగలగాలి. మనం వినగలగాలి అంటే ఆయన వాక్యం చదవాలి, ధ్యానించాలి, ప్రార్థన చేయాలి, మెడిటేట్ చేయాలి. ఆయన శ్వాస, ఆయన ధ్యాసగా మనం ఉండగలిగినప్పుడు దేవుడు మన జీవితాల్లో ఇంకా బహుబలముగా కార్యాలు చేయడం మనం చూస్తామండి. మీ అందరూ కూడా వందనాలు. ఇంకా మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మిమ్మల్ని బహుగా దీవించినగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.